parents and my dear students. Already we are saying about unit number 5, diversity in living things. This is the unit number 5, very very important topic. Already completed yesterday. What is the need of classification? What is the need of classification? First of all, you know about the meaning of classification. Meaning of classification means arrangement of plants and animals according to their similarities. Plants and animals arranged their the similarities and the polikala aadharanga aa jeevulanu oka krammamaina paddathilo ఏర్పాటు చేయటం లేకపోతే అమర్చటం వర్గీకరణ ఇవ్వటం అనమాట, దానిని క్లాసిఫికేషన్ అంటారనమాట. ఇక్కడ ఎవల్యూషన్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటాడు. ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఎలా డెవలప్మెంట్ అంటే ఆర్గానిజమ్స్ ఆర్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఓల్డ్ క్యారెక్టర్స్ టు న్యూ క్యారెక్టర్స్, అలా డెవలప్మెంట్ అవ్వాలి. అది అలా బాడీలీ చేంజ్ అవ్వాలి, డిఫరెంట్ దాన్ ఎన్సిస్టర్స్ టు యంగ్ వన్స్, అటువంటి డెవలప్మెంట్ అనేది అవ్వాలన్నమాట. సో దట్ ఈస్ ద ఎవల్యూషన్. సో టుడే ఐ ఆమ్ టాకింగ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్. హిస్టరీ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇన్ ద ఏడి చరక అండ్ సుశ్రుత, చరక రోడ్ చరక సంహిత అండ్ సుశ్రుత రోడ్ సుశ్రుత సంహిత బై డిపెండింగ్ ఆన్ మెడిసినల్ వాల్యూ ఆఫ్ ప్లాంట్స్, మెడిసినల్ వాల్యూ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫైనల్లీ పరాశర రూట్ వృక్షాయుర్వేద. వృక్షాయుర్వేద ఇట్ ఇస్ ద సైన్స్ ఫర్ సిస్టమ్ ఆఫ్ సెవరల్ ట్రీస్, లైఫ్ ఆఫ్ ది సెవరల్ ట్రీస్ అన్నమాట వృక్షాయుర్వేద, రిటర్న్ బై పరాశర. సో దీస్ ఆర్ ది ఓల్డ్ సైంటిస్ట్స్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్స్, దే గివ్ దమ్ క్లాసిఫైడ్ ఫర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫర్ మెడిసినల్ వాల్యూస్, ఫర్ మెడిసినల్ వాల్యూ. ఆఫ్టర్ ఇన్ ద 17th సెంచరీ, దిట్ ఈస్ గోస్ టు 18th సెంచరీ, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైంటిస్ట్స్ ఆర్ గివ్ ద క్లాసిఫికేషన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ లినేయస్, కెరోలియస్ లినేయస్ ఇన్ 1735 దే గివ్ ద టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్. టూ కింగ్డమ్ క్లాసిఫికేషన్ దట్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ వెజిటబులియా అండ్ సెకండ్ వన్ ఈజ్ యానిమలియా. వెజిటబులియా అండ్ యానిమలియా. వెజిటబులియా మీన్స్ యూ ఆల్రెడీ యూ నో అబౌట్ వెజిటబులియా మీన్స్ వెజిటబుల్స్ ఆటోమేటికల్లీ, ఇట్ ఈస్ ద ప్లాంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద యానిమలియా మీన్స్ అబౌట్ యానిమల్స్, అరేంజ్మెంట్ ఆఫ్ ది సిమిలారిటీస్ ఇన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్, దట్ ఈస్ ద కెరోలియస్ లినేయస్ క్లాసిఫికేషన్ ఇన్ 1735. ఆఫ్టర్ ఇన్ 1866 నియర్లీ 130 ఇయర్స్ ఆఫ్టర్, 130 ఇయర్స్ ఆఫ్టర్ హికెల్ క్లాసిఫికేషన్ అబౌట్ ద త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ దట్ ఈస్ ద ప్రొటిస్టా ప్లాంటే అండ్ యానిమలియా. యానిమలియా త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ప్రొటిస్టా మీన్స్ అన్డెవలప్డ్ బాడీలీ, అన్డెవలప్డ్ పార్ట్స్ యానిమల్స్ లైక్ మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద ప్లాంటే ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమలియా ఫర్ యానిమల్స్. దిస్ ఈజ్ ద హికెల్ క్లాసిఫికేషన్, త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఆఫ్టర్ దట్ చార్టన్ క్లాసిఫికేషన్ ఇన్ 1925 he discovered the two emperor empires classification. Two empires, that is prokaryota and eukaryota. What is prokaryota? The nucleus and nuclear membrane is not to control the total cell functions. Prokaryotes kendraka pora jeevulu antaru. Eukaryotes the nucleus and nuclear membrane totally control the total cell. వాటిని ఏమంటారండి? యూకారియోట్స్ అంటారన్నమాట. యూకారియోట్ అంటే ప్రొకారియోట్ అండ్ యూకారియోట్. చార్టన్ క్లాసిఫికేషన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1925.
After that, Copeland classification in 1938, Four Kingdom classification. Four Kingdom classification. That is, you see the page number 57. Plant for plants and animal, animal for animals. They give Four Kingdom classification. Discovered the Four Kingdom classification. After that, Whittaker classification. 1938 to 1969, nearly 30 years after Whittaker classification, he discovered about the Five Kingdom classification. And lower characters unnayani mundu pedtaru, tarvata developed characters unnayani next pedtaru anamata. Mainly depend on similarities. Different దాన్ని తీసుకుని క్లాసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. కొందరేమో మెడిసినల్ వాల్యూ ఓరియంటెడ్లో క్లాసిఫికేషన్ చేస్తారు, కొంతమంది ఏమో న్యూక్లియస్ ఓరియంటెడ్లో చేస్తారు, కొందరు ఫ్లవర్స్ కలర్ ఫ్లవర్స్. మొనిర ప్రొటిస్ట ప్లాంటే ఫంగి అండ్ అనిమలియా ఫైవ్ కింగ్డమ్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ మొనిర అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రొటిస్ట, థర్డ్ వన్ ప్లాంటే అండ్ ఫంగి అండ్ లాస్ట్ అనిమలియా. సో దిస్ ఈస్ ద ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ విచ్ వాజ్ ఇన్ 1969. ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషనే మనం ఎక్కువ అనుకుంటుంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటంటే ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ కంటే కూడా ఎక్కువ క్లాసిఫికేషన్ వచ్చింది అనమాట. సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటే ఈ సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్లో ఎలాగంటే కాలివర్ స్మిత్ ఇన్ 1999 సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ దట్ వన్ ఈజ్ బ్యాక్టీరియా ప్రోటోజోవా క్రోమిస్ట అండ్ ప్లాంటే ఫంగి అండ్ యానిమలియా. ఫస్ట్ వన్ ఈజ్ బ్యాక్టీరియా అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రోటోజోవా, థర్డ్ వన్ ఈజ్ క్రోమిస్ట, ఫోర్త్ వన్ ఈజ్ ప్లాంటే, ఫిఫ్త్ వన్ ఈజ్ ఫంగి అండ్ అనదర్ వన్ ఈజ్ యానిమలియా అంటుంది. సో కాలివర్ స్మిత్ క్లాసిఫికేషన్ టూ డిఫరెంట్ దాన్ ది అదర్ సైంటిస్ట్ క్లాసిఫికేషన్. అదర్ వన్ ఈజ్ ది క్లాసిఫైడ్ ఫర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అప్ టు ఫైవ్ కింగ్డమ్స్, బట్ ది కాలివర్ స్మిత్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1998 సిక్స్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. బిఫోర్ ఆల్సో హూజ్ ఎల్ ఎట్ ఎల్ ఆల్సో డిస్కవర్డ్ ద క్లాసిఫికేషన్ ఇన్ 1990, దట్ వన్ ఈజ్ త్రీ కింగ్డమ్ క్లాసిఫికేషన్. దట్ ఈజ్ బ్యాక్టీరియా ఆర్చియా యుకారియా. బ్యాక్టీరియా ఆర్చియా అండ్ యుకారియా అనమాట. బ్యాక్టీరియా మీన్స్ అన్బ్రౌడల్డ్ యానిమల్స్ అండ్ ఆర్చియా యుకారియా, బట్ ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్ ఆన్ న్యూక్లియస్ ఓరియంటెడ్ క్లాసిఫికేషన్. సో డియర్ స్టూడెంట్స్, ద నెంబర్ ఆఫ్ సైంటిస్ట్స్ ఆర్ గివెన్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్, బట్ ఎవ్రీ క్లాసిఫికేషన్ ఈజ్ డిపెండ్ ఆన్ సిమిలారిటీస్ అండ్ ఏ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ యానిమల్ టు అనదర్ యానిమల్. మీకు ఆల్రెడీ క్లాసిఫికేషన్ అన్న దాని గురించి చెప్తున్నాడే లేదా? సో అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే లూకా అంటారన్నమాట. లూకా అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ ఎన్సిస్టర్స్ అంటారు. ప్రతి యానిమల్కి ఏంటంటే ఒక లాస్ట్ యూనివర్సల్ కామన్ ఎన్సిస్టర్స్ అనేవి ఉంటాయన్నమాట, దాన్ని లూకా అని చెప్తారు. అండ్ అనదర్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆర్డర్ ఉంటుంది అన్నమాట. క్లాసిఫికేషన్ ఆర్డర్ అనేది, ఆ క్లాసిఫికేషన్ ఆర్డర్లో ఫస్ట్ వన్ అనేది మీకు బుక్లో కూడా ఉన్నది లైఫ్, సెకండ్ వన్ డొమైన్ అంటారు, థర్డ్ వన్ ఏంటంటే కింగ్డమ్ అంటారు, అండ్ ఫోర్త్ వన్ క్లాస్ ఫైలమ్, ఫిఫ్త్ వన్ క్లాస్, సిక్స్త్ వన్ ఆర్డర్, సెవెంత్ వన్ ఫ్యామిలీ, ఎయిత్ వన్ జీనస్ అండ్ ఫైనల్ వన్ ఈజ్ స్పీసెస్ అంటారనమాట. అండ్ ఒక యానిమల్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలి అంటే ఒక పర్సన్ ఎలాగ మనం అంటే ఒక అడ్రస్ ఎలా ఉంటుందో అలా ఒక యానిమల్ని ఒక క్లాసిఫికేషన్ సంబంధించి రాయొచ్చు. ప్లాంట్ అయితే ప్లాంట్ కింగ్డమ్ అని, యానిమల్ అయితే యానిమల్ కింగ్డమ్ అని ఇలా వివరించి రాయొచ్చు అనమాట. సో ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది పర్టికులర్ క్లాసిఫికేషన్. సో డియర్ స్టూడెంట్స్, యూ మస్ట్ రీడ్ అగైన్ అండ్ అగైన్ యువర్ క్లాసిఫికేషన్ టేబుల్, దెన్ యూ గెట్ ఎ గుడ్ నాలెడ్జ్. దాని నుంచి చాలా బిట్లు ఉంటాయన్నమాట. సో అందువల్ల అందరూ కూడా ప్రిపేర్ అండి. ఈ క్లాసిఫికేషన్ అనేది మీ బుక్లో ఉంటుంది కాబట్టి వన్ ఆర్ టూ టైమ్స్ రైట్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు పెడతాను అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, కంపల్సరీ డూ ఇట్ వర్క్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ.